కాకినాడ 43వ డివిజన్ లోని తోట నరసింహం పార్క్ నిర్వహణ లోపాలపై నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు అసంతృప్తి వ్యక్తం చేసి చర్యలకు ఉపక్రమించారు. ఈ సందర్భంగా పార్క్ ప్రాంగణాన్ని కమర్షియల్ గా మార్చేశారంటూ కమిషనర్ జె వెంకట్రావు మండిపడ్డారు. అక్కడ ఉన్న అనధికార వ్యాపారాలను సీజ్ చేసి వాచ్మెన్ ను విధుల నుంచి తొలగించారు. పార్క్ లో అనేక అవకతవకలు జరిగాయంటూ స్థానిక జనసేన టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీపీ సత్యకుమారి ఇతర అధికారులతో కలిసి కమిషనర్ మంగళవారం అక్కడకు విచారణకు వెళ్లారు. ఓ కార్పొరేట్ సంస్థ నిధులతో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ ను వాణిజ్యపరంగా నిర్వహించడం, పార్క్ ప్రాంగణంలో అనుమతి లేకుండా అనధికారికంగా టైలరింగ్ నిర్వహించడం, ట్రావెలింగ్ ఏజెన్సీ నడపడం, ఐస్ క్రీమ్ వ్యాపారం కొనసాగించడం వంటి లోపాలను గుర్తించారు. ఒకరికి వేతనం ఇస్తుంటే మరొకరితో పనులు చేయించడం వంటి అవకతవకలు బయటపడ్డాయి. దీనిపై మండిపడ్డ కమిషనర్ ఆయా కార్యకలాపాలను సీజ్ చేయాలని ఆదేశించారు. ప్రస్తుత వాచ్మెన్ ను తొలగించి మరొకరిని నియమించాలని అధికారులకు సూచించారు. అక్కడ వ్యాపారాల నిర్వహణలో భాగంగా విద్యుత్ బిల్లుల రూపంలో నగరపాలక సంస్థకు కలిగిన నష్టాన్ని సంబంధిత వ్యక్తుల నుంచి వసూలు చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. రికార్డులను పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన అనంతరం బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించేందుకు, సేద తీరేందుకు ఏర్పాటు చేసే పార్కుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా పార్కులను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఈ మాధవి, ఉద్యాన సహాయ సంచాలకులు టీవీ సిరీల్, అసిస్టెంట్ ఇంజనీర్ వై నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పార్కులో కొన్ని అవకాశాలు జరిగాయని చెప్పి నిన్న లోకల్ ఉన్నటువంటి నాయకులు కొంతమంది వచ్చి, టీడీపీ జనసేన నాయకులు వచ్చి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు దాని మీద ఎంక్వైరీ చేయడానికి మా స్టాఫ్ ఎస్సీ గారు అలాగే ఇతర సిబ్బందితో వచ్చి వెరిఫై చేయడం జరిగింది. ఇందులో కొన్ని అనధికారమైనటువంటి ఆక్రమణలు ఉన్నట్టు బయటపడడం జరిగింది. అందులో రిలయన్స్ ఇండస్ట్రీస్తో తీసుకున్నటువంటి ఒక ఆర్ఓ ప్లాంట్ని వాళ్ళు మెయింటైన్ చేస్తూ బయటికి కమర్షియల్గా అమ్మడం అనేది ఒకటి బయటపడింది. రెండవది ఆ లోపల ఉన్నటువంటి ఒక ఏరియాని, ఒక ప్లేస్ని టైలరింగ్ కూడా ఇచ్చిన్నారు. టైలరింగ్ కూడా ఇక్కడ జరుగుతుంది. మూడవది అనాథరైజ్డ్గా ఇక్కడ ట్రావెలింగ్ టికెట్స్ అమ్మడానికి, అదేవిధంగా ఐస్ క్రీమ్ పార్లర్ కూడా లోపల పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా అనధికారికంగా ఎటువంటి సమాచారం లేకుండా, ఎటువంటి అనుమతి లేకుండా అనధికారికంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం బయటపడింది. అవన్నీ కూడా ఇమ్మీడియట్గా సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఆర్డబ్ల్యూ ఏదైతే ఉందో ఆర్డబ్ల్యూ నుంచి మేము ఇచ్చేటటువంటి 6,000 రూపాయలకి అనధికారికంగా మరొక అతను కూడా పెట్టి అతని చేత ఈ ఐస్ క్రీమ్ బిజినెస్ కూడా చేస్తున్నట్టు బయటపడింది. సో ఇమ్మీడియట్గా ఆర్డబ్ల్యూకి ఇచ్చేటటువంటి అమౌంట్స్ ఆఫ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంతవరకు ఏదైతే మిస్యూజ్ చేశారో ఆ అమౌంట్, పవర్ ఛార్జెస్ కార్పొరేషన్ నుంచి పేమెంట్ చేయమని ఏదైతే చేసాం, అమౌంట్ అంతా కూడా తిరిగి రిటర్న్ పే చేయమని చెప్పి కూడా జరగడం జరిగింది. అలాగే ఇక నుంచి ఈ కంప్లీట్గా వాచ్మెన్ కూడా తొలగిస్తున్నాం, కార్పొరేషన్ టేక్ ఓవర్ చేసుకుంటుంది. కొత్తగా ఆర్డబ్ల్యూ వారి ఆధ్వర్యంలో వేరే వాచ్మెన్ని 24/7 బేసిస్ మీద అపాయింట్ చేయడానికి చర్య తీసుకుంటున్నాం. దీని మీద మరొకసారి రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా ఆ బాధ్యత మీద తీసుకోవడం జరుగుతుంది.